ప్రమాదం ఎందుకు జరగలేదు బహుశా నాకు 50 ఏళ్ల చేయడమే అనుభవం ఉంది. పరిశ్రమల ప్రమాదాలన్నీ 50 ఏళ్ల నుంచి కూడా నేను ఎక్కడ ఏమి జరిగింది కూడా చెప్పగలను. కానీ ఒక ప్రమాదం జరిగితే ఎందుకు జరిగిందో కూడా చెప్పకుండా దాన్ని దాచిపెట్టి మూతపెట్టి కప్పినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు యజమానులకు తుప్పలాగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది, యజమానులు తుమ్ములు వేయడం జరుగుతూ ఉంది. అందుకనే కనీస వేతనాలు అనేటువంటిది 50 లక్షల మందికి కనీస వేతనాన్ని నిర్ణయించాల్సినటువంటి నిర్ణయించలా. అలాగే ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్న లారెన్స్ లో ఉన్న బూడిదలాగా అయిపోయారు 4 మనుషులు, అక్కడికక్కడ బుక్కిలాగా అయిపోవడం అనేటువంటి జరిగింది. ప్రమాదాలు తరచుగా జరిగి దానికి ఏదైనా నష్టపరిహారం, ఎన్ని కోట్లను నష్టపరిహారం ఇచ్చినా మనిషి ప్రాణాన్ని యొక్క విలువ అనేది రాదు. మనిషి ప్రాణం ప్రాణమే, ఎవరిదైనా ప్రాణమే. అందుకని అయిన తర్వాత ప్రమాదం అయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చి నేను నష్టపరిహారం ఇచ్చానని చెప్పుకోవడం అది గొప్ప విషయం కాదు. ప్రమాదాలు జరగకుండా చేయాలి.